హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీతారెడ్డి రెసిపీస్ నేను మీ గీతా ఈ వీడియోలో ఈరోజు మనం మరమరాలతో గులాబ్ జామున్ని ఎలా చేయాలో చూద్దాం మరమరాలతో చేసే ఈ గులాబ్ జామున్ చాలా టేస్టీగా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది ఈ గులాబ్ జామున్ తయారీకి ముందుగా మనము వంద గ్రాముల ప్లెయిన్ మరమరాలని తీసుకోవాలి కొన్ని మరమరాలు సాల్టెడ్గా ఉంటాయి కాబట్టి ప్లెయిన్ మరమరాలని తీసుకోవాలి సాల్టెడ్వి తీసుకోవద్దు ఇప్పుడు ఈ మరమరాలన్నింటినీ కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ గ్ చేసుకోవాలి గ్ గ్ ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ గ్ 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 చేసుకున్న గ్ గ్ మరమరాల పౌడర్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్నంతా కూడా జల్లించుకోవాలి ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పైనుంచి జల్లెడ్ని పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న మరమరాల పౌడర్నంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినంతా కూడా జల్లించుకోవాలి ఇలా చేయటం వలన ఏదైనా గ్రైండ్ కాకుండా ఉండిపోతే అదంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది ఇప్పుడు ఇలా జల్లించుకున్న పౌడర్లోకి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగానే జల్లించుకున్న మైదా పిండిని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుతూ ఉన్నప్పుడు మరీ జారెడ్గా అయితే మీరు కొద్దిగా మిల్క్ పౌడర్ మరియు మైదా పిండిని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మీకు చేతులు కంటుకుంటూ కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి చేతులు కంటుకోకుండా ఉండటానికి ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి లేదా నూనెని యాడ్ చేసుకుంటే పిండి అంటుకోకుండా ఈజీగా కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు నాననివ్వాలి అప్పుడు ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి పక్కనుంచుకోండి పిండి నానేలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి కప్పు పంచదారకి రెండు కప్పుల నీళ్లు సరిపోతాయి కాబట్టి రెండు కప్పుల నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం నాలుగైదు ఇలాచీలని లేదంటే ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పంచదార అంతా బాగా కరిగేవరకి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ పంచదార పాకం మరి మనకు తీగ పాకం రానవసరం లేదు ఈ విధంగా కొద్దిగా చేతులకి స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు గులాబ్ జామున్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజులో గులాబ్ జామున్స్ కావాలో ఆ సైజులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎటువంటి క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా జామూన్స్ని ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద సరిపడినంత ఆయిల్ లేదా నెయ్యిని వేడి చేసుకొని నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి జామూన్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకుండా ఒక అర నిమిషం తర్వాత స్పూన్తో నెమ్మదిగా ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మంచి రంగు వచ్చినా లోపల సరిగ్గా కుక్ కావు కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్లోకి వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని జామూన్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జామూన్స్ని గోరుబెచ్చటి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ షుగర్ సిరప్ చల్లగా అయిపోతే కొద్దిగా వేడి చేసుకొని జామూన్స్ని యాడ్ చేసుకోండి మరీ వేడిగా మరీ చల్లగా కాకుండా గోరుబెచ్చటి సిరప్లో జామూన్స్ని యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్లో బాగా అబ్జార్బ్ చేసుకున్న జామూన్స్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ జామూన్స్ని మీరు వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకోవచ్చు చూశారుగా మరమరాలతో గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి